హరియోస్. వైఎస్ఆర్సిపి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీలో ఉన్నటువంటి కొంతమందిని చూస్తే నిజంగా నాకు ఇప్పటికీ జాలేస్తూ ఉంటుంది. ఎందుకు ఈ వర్డ్ యూజ్ చేశాను? వాళ్ళు గతంలో టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు. టీడీపీలో ఉండి చంద్రబాబుని ఆకాశానికి ఎత్తినటువంటి వాళ్ళు. చంద్రబాబు విజన్ ఎలా ఉంటుందో ఏంటో ప్రజలకు వివరించిన వాళ్ళు. వారు ఇప్పుడు వైఎస్ఆర్సిపిలో ఉన్నారు. ఇక వైఎస్ఆర్సిపిలో ఉన్నారు కాబట్టి జగన్ మెప్పు పొందాలనో లేదన్నప్పుడు జనాల యొక్క కాన్సన్ట్రేషన్ వీళ్ళ మీద ఉండాలనో తెలియదు, కానీ పాపం వీళ్ళు పడే కష్టాలు పగోడు కూడా రావద్దనిపిస్తుంది నాకు. అందులో మొదటి వరుసలో కొడాలి నాని గారు ఉంటే రెండు వరుసలో వచ్చేసి రోజా గారు ఉంటా ఉంటారు. ఎందుకు ఇప్పుడు ఈ మాట అంటున్నాను? నిన్న విజయవాడ అనుమోలు గార్డెన్స్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు సంబంధించిన May 28 బర్త్డే కదా, సో 1 month బిఫోర్ నుంచే ఉత్సవాలు గ్రాండ్గా చేస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ 1 ఇయర్గా చేస్తున్నారు, బట్ ఇంకొంచెం వేగం పెంచున్నారు. నిన్న తమిళ సూపర్ స్టార్ కూడా కాదు, ఆయన ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. ఆయన వచ్చి ఎన్టీఆర్తో ఆయనకున్నటువంటి సాన్నిహిత్యం ఎలాంటిది, చంద్రబాబుతో ఆయనకున్నటువంటి ఫ్రెండ్షిప్ ఎలాంటిది, చంద్రబాబు తరఫున ఫ్రెండ్షిప్లో ఆయన ఏం తెలుసుకున్నాడు, ఏం నేర్చుకున్నాడు, ఏం అబ్జర్వ్ చేశాడు అని చెప్పేసి అవే చెప్పాడు. అంతే తప్ప ఎక్కడ కూడా జగన్ కానీ వైసీపీని కానీ వైఎస్ఆర్సీపీని కానీ వైఎస్ఆర్ని కానీ ఒక్క మాట ఎక్కడ పల్లెత్తే మాట అనలా. అలాంటప్పుడు వైసీపీ వాళ్ళు స్పందించడం అసలు ఏమన్నా కరెక్ట్ ఉండిద్దా? కానీ అలా స్పందించారు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మన భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రాంతీయ జాతీయ పార్టీలు ఏవైనా కావచ్చు కాక, రాజకీయాలకు సంబంధించి వారు ఎన్నో స్పందిస్తున్నారంటే వారి పార్టీ నాయకుడినో వాళ్ళ పార్టీ విధానాలనో వాళ్ళ పార్టీ ఉండే మిగతా నాయకులనో ఏదైనా అంటే అప్పుడు వాళ్ళు స్పందిస్తారు. బట్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపిలకు అలా కాదు. అసలు వాళ్ళకి స్పందించడానికి ఏదో ఒక కారణం కావాలి, అంతే. ఇంకా చంద్రబాబు ఎవరైనా పొగిడినా, ఎవరైనా చంద్రబాబును పొగిడినా ఆహా వచ్చేస్తారు వీళ్ళు. లేదు సినిమాల పరంగా ఒక డైలాగ్స్ కావచ్చు, లేదన్నప్పుడు మిగతా ఏదన్నా అయినా సరే వీళ్ళు వచ్చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే బోర్డ్ అని సరే ఇప్పుడు ఏమన్నా వద్దు, పాయింట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒకప్పుడు చంద్రబాబు నాయుడుతో పాటు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే కదా. ఈరోజు రజనీకాంత్ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఆనాడు రోజా మాట్లాడినా కొడాలి నాని మాట్లాడినా వీళ్ళకన్నా గొప్పగా అయితే మాట్లాడాల. ఒకనాడు వీళ్ళు మాట్లాడినవే రజనీకాంత్ మాట్లాడాడు, అంతే. అంత మాత్రం చేత రజనీకాంత్ జీరో ఆట. మన కొడాలి నాని గారు చెప్తారు, ఈయనే చెప్పాలి ఇక హీరోనా జీరోనా అని చెప్పేసి. యావత్ ప్రపంచం కూడా భారతదేశం అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ అన్న వేళ మెచ్చుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. అటువంటి వ్యక్తి వినమ్రంగా పద్ధతిగా చక్కగా తెలుగులో మాట్లాడుతూ ఎన్టీఆర్ గారితో ఉన్నటువంటి అనుబంధం, జాతీయ రాజకీయాలు ఎన్టీఆర్ చక్రం తెప్పిన విధానం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు యొక్క విజన్తో హైదరాబాద్లో సైబరాబాద్ అనే ఒక మహానగరం ఎలా నిర్మితమైంది, హైదరాబాద్ని ఇప్పుడు చూస్తూ ఉంటే ఒక న్యూయార్క్ సిటీలాగా ఎందుకు అనిపిస్తూ ఉంది, చంద్రబాబు యొక్క విజన్ ఎలా ఉంటుంది, అవన్నీ చెప్పాడు తప్ప ఎక్కడ ఏమీ చెప్పలేదే. ఏ విషయాలు రోజా గారు ఎన్ని సందర్భాలు చెప్పుకుంటారు? చంద్రబాబు దూరదృష్టి గల వ్యక్తి, ఏది చేసినా భవిష్యత్తు కోసం ఆలోచిస్తుందని చెప్పేసి సేమ్ అవే రజనీకాంత్ చెప్పారు. అలాగే కొడాలి నాని కూడా ఎన్నో సందర్భాలు చెప్పింది కూడా అవే. ఇప్పుడు మాత్రం ఏదేదో మాట్లాడుతున్నారు. అదేంటో రోజా గారు ఏమంటారు, ఎన్టీఆర్ ఆత్మట క్షోభించిందట, ఎన్టీఆర్ ఆత్మ కూడా తట్టుకోలేదట. ఏది రజనీకాంత్ మాటలు కట, ఏమన్నారండి రజనీకాంత్ మాత్రం ఏమన్నారని? అసలు ఉన్న విషయం చెప్పటమా? హైదరాబాద్లో సైబరాబాద్ మహానగర నిర్మాణం అన్నది కారణం ఎవరు? చంద్రబాబు కాదు? ఈరోజు హైదరాబాద్లో కొన్ని 100 కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయంటే కారణం ఎవరు? చంద్రబాబు కాదు? ఇది వైఎస్ఆర్కి బాగా తెలుసు కాబట్టి ఆ రోజు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి క్యారీ ఫార్వర్డ్ చేశాడు, ఆయన కంటిన్యూ చేశాడు. అదే విషయం కేసీఆర్కి తెలుసు కాబట్టి ఆయన క్యారీ ఫార్వర్డ్ చేశారు. అదే విషయం కిరణ్ కుమార్ రెడ్డి తెలుసు కాబట్టి క్యారీ ఫార్వర్డ్ చేయగలిగినారు. అంతేగాని వీళ్ళలాగా ప్రపంచంలో ద బెస్ట్ వేలో సిటీగా నిలబడబోయేటువంటి అమరావతిని వీళ్ళలాగా ఆపలేదే. బంగారు బాతు అది, కామధేను అమరావతి, దానిని అడ్డంగా ఆపేశారు అసలు వీళ్ళు.
తర్వాత చంద్రబాబుతో కొన్ని ఆర్గనైజేషన్స్ కావచ్చు, కంపెనీలు కావచ్చు, అగ్రిమెంట్లు అవి చేసుకున్నాయి. చంద్రబాబు కూడా ఏపీ ప్రభుత్వంతో చేసుకున్నాయి అవి. వీళ్ళు రాగానే దానిలో ఆ వంక ఈ వంక అద్దెనిది అని చెప్పేసి ఎటు ఎటు వెనక పంపించేశారు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ సోలార్ విండ్ రిలేటెడ్ బెస్ట్ వేలో ఉన్నటువంటివి, వాటిని సైతం నానా ఇబ్బంది పెట్టేశారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పటికి కంప్లీట్ అవ్వాల్సింది, రివర్స్ ట్రెండింగ్, సో మేము డబ్బు మిగిలిస్తాం అద్దెనిది అని చెప్పి దాన్ని అక్కడ పెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆనాడు వైఎస్ఆర్కి ఈరోజు జగన్ ఉన్న వ్యత్యాసం కూడా జగన్ అంతా అర్థమైపోతా ఉంది. ఎక్కడ కూడా వైఎస్ఆర్ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మధ్యలో ఉన్నా, ఆల్రెడీ కంప్లీట్ అయినా, స్టార్టింగ్ స్టేజ్ ఉన్నా అవి కంప్లీట్ చేశారు ఆయన. అండ్ కొత్తగా ఆరోగ్యశ్రీ కావచ్చు, జలాగ్ని కావచ్చు, మరికొన్ని ఆయన తీసుకున్నాడు. ఇది పరిపాలన అంటే. సో అటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కన్నా వీళ్ళకి ఎక్కువ తెలుసా? రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ చంద్రబాబు నాయుడు హయాంలోనే దానికి సంబంధించి అన్నీ కూడా జరిగినాయి. స్టార్టింగ్ స్టేజ్లో రాజశేఖర రెడ్డి వచ్చున్నాడు, త్వర త్వరగా కంప్లీట్ చేశారు. చివరి ప్రారంభమైంది ఎప్పుడు రా ఏంట్రా బాబు అంటే ఇదిగో కేసీఆర్ హయాంలో ప్రారంభమైంది. తర్వాత మెయిన్గా చూసుకుంటుంటే అవుటర్ రింగ్ రోడ్డు, దానికి కూడా స్టార్టింగ్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడే. వైఎస్ రాజశేఖర అలైన్మెంట్లో మార్పులేని అవన్నీ లైక్ అలా. ఈవెన్ హైదరాబాద్ మెట్రో రైలు కూడా స్టార్టింగ్ వచ్చేసి మొత్తం మాట్లాడగలుగుతుంది చేయడం వచ్చేసింది కూడా చంద్రబాబు నాయుడు. సో ఇదే విషయం అందరికీ అర్థమవుతుంది కదా. నేను రజనీకాంత్ కూడా ఏం చెప్పున్నాడు, చంద్రబాబు యొక్క విలువ మనకన్నా మిగతా దేశాల వాళ్ళకి, మిగతా రాష్ట్రాల వాళ్ళకి బాగా తెలుసు అన్నాడు. అందుకే ఒక బిల్ గేట్స్ వచ్చినా, ఒక బిల్ క్లింటన్ వచ్చినా, ఇంకా ఎవరైనా సరే వేల వందల కోట్ల అధిపతులు వచ్చినా చంద్రబాబు యొక్క ఫ్యూచర్ ఫోర్కాస్ట్ నుంచి ఆయన విజన్ చూసి ముచ్చటపడి అలా వచ్చి పెట్టుబడులు పెట్టిన వాళ్ళే. ప్రస్తుతం ఏదైతే 2047 అనుకుంటూ ఉన్నారో ఒక విధానం, ఒక విజన్, రేపు 2024లో చంద్రబాబు కనుక గెలిస్తే అద్భుతంగా భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ ఉంటుంది. డెవలప్మెంట్లకు దీనికి తిరుగు లేదని చెప్పేసి రజనీకాంత్ చెప్పినారు. అది అక్షరాలు నిజం. నేను ఒక జర్నలిస్ట్ అని సార్, నేను ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నా, నాకు పార్టీలతో సంబంధం లేదురా బాబు. ఆ జన్మభూమి కమిటీలు అని చెప్పేసి టీడీపీలు గతంలో పెంట ఏదైతే ఉందో అదే వాళ్ళని ఓడించింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి సంబంధించి ఇవాళ ఏం చేస్తున్నారు అనేది అంతా చూస్తున్నారు. ప్రతిరోజు ఈటీవీలో ఏబీఎన్లో వస్తున్నాయి. సో ఇంకా నేను ఇండెప్త్గా వెళ్ళదలుచుకోవాలి. నాకు నేను మాట్లాడేది ఒకటే, చంద్రబాబు అనే వ్యక్తి రేపు 2024లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే ఇక ఏపీని అభివృద్ధిలో ఎవడు ఆపలేడు. ఈ విషయం పవన్ కళ్యాణ్కి తెలుసు, బీజేపీకి తెలుసు. ఆల్రెడీ ఈరోజు పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడు సైతం కలిసి ఉన్నాడు. త్వరలో టీడీపీ బీజేపీ జనసేన పొత్తు విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, ఎన్ని సీట్లు ఎవరెవరు షేరింగ్ ఏంటి అని చెప్పేసి. ఇక దీంతో వైసీపీలు తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఏ సర్వేలు చూసినా వాళ్ళకి నెగిటివ్ ఫీడ్బ్యాకే. మన టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో వచ్చింది, అది వచ్చేసి మొత్తం డబ్బులు చేర్చారని చెప్పేసి అది అంటున్నారు. ఒక ఎలక్ట్రిక్ వదిలేద్దాం. సర్వేలేంటి, ఇళ్ళ ఇంటికింటి గడపకడం ప్రభుత్వం అని చెప్పేసి వెళ్తున్నప్పుడు జనాల నుంచి స్పందన ఏంటి? మెగా డిఎస్ ఏది, జాబ్ క్యాలెండర్ ఏది, మధ్య పని నిషేధం ఏది, పొలవరం ప్రాజెక్ట్ ఏది, అమరావతి ఏది, రోడ్లు ఏవి, ఇవన్నీ కళ్ళముందు కనిపిస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే వైసీపీలో ఎక్కడో కాదు కళ్ళ ముందు కనిపిస్తూనే ఓటమి భయం ఉంది. దాంతో మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తూ గెలిచేది మొత్తం మేమే, ఎవరెవరు ఏదో చడావుడి చేస్తూ ఉన్నారు. రజనీకాంత్ గారట చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ అట అది చెప్పారట. ఏంటి రజనీకాంత్ చెప్తాడు అట్లా, తల అక్కడ తల దించడం. సో ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే సింపుల్గా ఒక్కొక్క మాట చెప్తా, వైసీపీ వారిలో ఓటమి భయం, రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ హీరోని కూడా జీరో అంటూ ఉన్నారు, ఏదైనా వినమ్రంగా చెప్పగలిగే వ్యక్తిని కూడా పక్కన రాసిచ్చిన చెప్తున్నారని అంటున్నారు, అండ్ ఎవరైనా చంద్రబాబు నాయుడు పొగిడితే తట్టుకోలేకపోతూ ఉన్నారు, టీడీపీ గురించి పాజిటివ్గా మాట్లాడితే అల్లలాడిపోతూ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే వారి గురించి వాళ్ళు ఆలోచించుకోకుండా, వారి ప్రభుత్వం ఉన్నటువంటి లోటుపాట్లు ఆలోచించుకోకుండా, వారి గురించి ప్రజలు ఏమంటున్నారు ఏంటని అసలు అవయ్య కనీసం అనలైజ్ కూడా చేసుకోకుండా ఎటెటో ఎటెటో వెళ్ళిపోతున్నారు. అంతిమంగా చివరికి ఏం జరుగుతుంది ఏంటన్నది రేపు ఎన్నికల్లో చూద్దాం.